లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్షుక్ నగర్. శాసనమండలి చైర్మన్ గారు నా ఎమ్మెల్సీ పదవికి డిస్క్వాలిఫికేషన్ నోటీస్ ఇవ్వటం జరిగింది. ఇది నేను కక్షాధి చెల్లెగా భావిస్తున్నాను. కారణం ఏంటంటే, మౌఖికంగా నా యొక్క సమాధానం వినాలా? ఇటీవల సంబంధించి కూడా మాట్లాడినప్పుడు కూడా ఆయన మాట్లాడితే నా టైం కూడా అడగటం జరిగింది. ఆ తదుపరి మరలకు కూడా టైం ఇచ్చినట్లయినా వచ్చి సమాధానం చెప్తాను కూడా మాట్లాడ జరిగినప్పుడు కూడా నన్ను డిస్క్వాలిఫై చేయటం అనేది బీసీ వర్గాలని మమ్మల్ని అందరూ కూడా కక్షాధిపతి చర్యలో భాగంగా డిస్క్వాలిఫికేషన్ చేసిందిగా నేను భావిస్తున్నాను. కారణం ఏంటంటే మీకు తెలియదు కాదు, ఈ రాష్ట్రంలో మొట్టమొదటి కూడా పార్టీలోకి ఎవరు పెట్టినప్పుడు, ఎవరు కూడా పార్టీలోకి రానప్పుడు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని మద్దతు పలిక. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచనతోనే పల్నాడు ప్రాంతం నుండి హైదరాబాద్ దగ్గరికి, హైదరాబాద్ కూడా గాంధీ భవన్ వరకు కూడా పాదయాత్ర చేసి కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలని కోరటం జరిగింది. ఆ జరిగిన పరిణామాలు మొత్తం కూడా మీకు తెలుసు. 2014 సంబంధించి కూడా 7,000 ఓట్లతో నేను డిఫీటెడ్ అయితే 4,700 సంబంధించి ఓట్ల సంబంధించిన క్రాస్ ఓటింగ్ చేయటం ద్వారా నేను ఓడిపోవడం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడారు. నర్సరావుపేట సంబంధించి నియోజకవర్గంలో కాసు మహేష్ రెడ్డి గారిని, కాసు మహేష్ రెడ్డి గారిని పార్టీలో చేర్చుకునేటప్పుడు నన్ను అడిగారు, కాసు మహేష్ రెడ్డి చేర్చుకుందాం. నేను మీరు ఏమాత్రం కూడా ఆయనకి సమాధానం చెప్పకుండా నేను ముఖ్యమంత్రి కావాలన్నా, నువ్వు ఎమ్మెల్యే కావాలి అన్నప్పుడు తప్పనిసరిగా మీ ముఖ్యమంత్రి కావటమే నా అవసరంగా, నా పదవి ముఖ్యం కాదనే ఉద్దేశంతో కూడా కాసు మహేష్ రెడ్డి గారిని ఆ రోజు పార్టీలో తీసుకోవడం జరిగింది. కాసు మహేష్ రెడ్డి గారిని పార్టీలో తీసుకున్నప్పుడు నర్సరావుపేటలో జరిగినటువంటి బహిరంగ సభలో ఆయన ప్రత్యక్షంగా ఏం మాట్లాడాడో మీరు వినండి. ఇది ఆయన మాట్లాడు అంటే అప్పుడు 6 నెలలకి, అంటే ఆ రోజున శ్రీనివాసరెడ్డి గారికి నర్సరావుపేట స్థానికంగా ఎమ్మెల్యే ఉండడానికి ఎమ్మెల్యే ప్రకటిస్తూ, ఆ తర్వాత మహేష్ రెడ్డి గారిని తీసుకొచ్చేసి గురజాలు పంపిస్తూ, ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఎలక్షన్ తదుపరి 6 నెలలకి తర్వాత నన్ను పక్కన కూర్చోబెట్టి మాట్లాడతామంటే నాకు పదవి లేనట్లే కదా, ఎమ్మెల్సీ సంబంధించి ఇవ్వాలంటే ఆలోచన లేనట్లే కదా. ఆ తర్వాత ఎందుకు ఇచ్చారు? రాష్ట్ర వ్యాప్తంగా తిరిగాం, బీసీ వర్గాలు ఐక్యతపరిచాం, బీసీ వర్గాలకు సంబంధించి జీవన విధానాలు, ఆర్థిక పరిస్థితులు మొత్తం కూడా అధ్యయనం చేసేసి ఏ విధంగా వారి జీవన విధానాల్లో మార్పు రావాలా, వాళ్ళ ప్రామాణిక జీవన ప్రమాణాలు ఏ విధంగా పెంపొందించాలో ఆలోచనతో ఆర్థికంగా అనే విధాలు కూడా అధ్యయనం చేసిన పరిస్థితుల్లో బీసీ గజల్లో ప్రకటించారు. అంటే బీసీ గజల్లో ప్రకటించే కారణం ఏంటి? బీసీ గజల్లో ప్రకటించినట్లయితే బీసీ వర్గాలకు ఒక విశ్వాసాన్ని, ఒక భరోసాను కలిగించడం కోసం అనేటువంటి విధంగా కూడా ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తర్వాత కూడా తప్పనిసరి కూడా ఈ రాష్ట్రంలో బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో అందరూ భాగస్వాములు అయ్యా, గెలిపించుకున్నాం అది వాస్తవం. అయితే నేనేమంటున్నానంటే, ఈరోజు ఆ పదవి నేను అనేక పర్యాలు కూడా చెప్పాను. ఎమ్మెల్సీ పదవి అనేది నాకు వ్యక్తిగతంగా ఇచ్చింది కాదు, బీసీ వర్గాలు చూసి ఇచ్చినటువంటి పదవి కాబట్టి అది బీసీ వర్గాలకు సంబంధించిన పదవి కానీ నాకు వ్యక్తిగతంగా ఇచ్చిన పదవి కాదని చెప్పాను కూడా. ఆరోస్తాం నేను ఈరోజు మాట్లాడతాను. నా పదవిని ఈరోజు డిస్క్వాలిఫై చేయటం అంటే చైర్మన్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి డిస్క్వాలిఫై చేయటం అంటే అది బీసీ వర్గాల చేత కూడా అవమానించే పరిస్థితి కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నేను అడుగుతున్నాను ఈ రోజున ఎంతమంది రాజీనామా చేసినటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలకు సంబంధించి కానీ, ఎంతమంది రాజీనామా చేసి సంవత్సరాలు తడబడినప్పుడు కూడా ఎందుకు మీరు డిస్క్వాలిఫై చేయకూడదు, ఎందుకు పదవి రద్దు చేయలేదు? కేవలం బీసీ వర్గాలకు సంబంధించి వాళ్ళు కనపడుతున్నారా? ఈరోజు నేను చెప్తున్నాను, 4-3 సంవత్సరాల క్రితం కూడా వంశీకి సంబంధించి కానీ, మధ్యాహ్నగిరికి సంబంధించి కానీ, వాళ్ళకి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చేర్చుకొని అనేక విధాలు చేర్చుకున్నప్పుడు ఇప్పటి వరకు వాళ్ళ మీద ఎందుకు సంబంధించినటువంటి డిస్క్వాలిఫికేషన్ చేయలేదు కూడా నేను అడుగుతున్నాను. అంటే కేవలం బీసీ వర్గాల మీద కక్షాధిపతి చేయలేక భావించాల్సిన అవసరం ఉందనే విషయం కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది.
అంతేకాకుండా ఇంకొక విషయం మనం చేస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో చూడండి, బీసీ వర్గాల నాయకత్వాన్ని ఏమాత్రం కూడా ఎదగనేటువంటి పరిస్థితి కనబడుతుంది. దానికి ఉదాహరణ, ఎంతోమంది ఎమ్మెల్యేలు ఎంపీలు సమ షఫ్లింగ్ చేశారు. ఎప్పుడు లేనట్టు ఈ దేశంలో లేని ఒక సిస్టమ్, అంటే బీసీ వర్గాలు అట్ని ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా మార్చు, ఆ ఎమ్మెల్యేగా ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్లేస్ మార్చడం తప్ప మిగతా ఒక సామాజిక వర్గాల సంబంధించి మార్చగలిగారా? ఏ విధంగా బీసీ వర్గాలకు సంబంధించి, బలహీన వర్గాలకు సంబంధించి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన నాయకత్వం పెరుగుతుంది, వాళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందుతారు, స్థానచలనం చేసేసి వాళ్ళ ఘటరాని పరిస్థితుల్లో కూడా బీసీ వర్గాలకు సంబంధించి నాయకత్వాన్ని ఎదగనే పరిస్థితుల్లో కూడా కనపడుతున్నట్టు స్పష్టంగా కనపడుతుంది. దీనిపై చట్టపరంగా చర్యలకు కూడా ఉన్నట్టు లీగల్గా ఒపీనియన్ తీసుకొని లీగల్ కూడా పాశపోయిస్తారు. ఎవరిని ఎంతవరకు వాడుకోనో వదిలేనటువంటి ఆ స్వభావం ఇచ్చే కానివ్వండి. ఇప్పుడు ఎక్కడ మనం ఇప్పుడు చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు బీసీ వర్గాల సంస్థ 56 కార్పొరేషన్ సంస్థ ఏర్పాటు చేశాం. కార్పొరేషన్ చైర్మన్ కనీసం కలవటానికి కూడా అవకాశం లేని పరిస్థితి. మీకు తెలుసో లేదో మీకు గుర్తుందో లేదో కానీ కార్పొరేషన్లు ప్రకటించినప్పుడు కూడా నేను వెళ్ళలేదు. కార్పొరేషన్ అవి కాకుండా కూడా బీసీ వర్గాలకు ఇచ్చేటువంటి స్టేట్ సంబంధించి కార్పొరేషన్ ప్రకటించినప్పుడు కూడా ప్రకటన రమ్మన్నా కూడా నేను వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే పదవులు కాదు కదా, పదవ సభ్యులు ప్రాధాన్యత ఇవ్వాలి, పదవులు తగిన గౌరవం ఇవ్వాలి, పదవు తగిన ప్రోటోకాల్ ఉండాలి. ఆ గౌరవం లేనప్పుడు పద మనం చూస్తున్న ప్రోటోకాల్ లేని పరిస్థితి, జిల్లాలో స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ అయినప్పుడు కూడా కనీసం కుర్చీ లేని పరిస్థితి, మీటింగ్లకు సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా ఎఫ్ఐఆర్ కార్పొరేషన్ చైర్లు కూడా లేనటువంటి పరిస్థితులు లేని కాలంలో బీసీ వర్గాలకు సంబంధించిన గౌరవం ముఖ్యం. ఆత్మగౌరవం ప్రధానంగానే ఉండి బీసీ వర్గాలకి పదవులు ఇచ్చినంత మాత్రం సామాజిక న్యాయం జరగదు. సామాజిక న్యాయం అంటే ఏంటి? స్వేచ్ఛ, సమానత్వం, సౌభాతృత్వం, ఆత్మాభిమానం, ఆత్మగౌరవంతో కూడినటువంటి సామాజిక న్యాయం కానివ్వండి. అలాంటి గౌరవాలు లేనప్పుడు సామాజిక న్యాయం ఎట్లా వస్తుంది? ఏదో పదవులు ఇచ్చినంత మాత్రాన సామాజిక న్యాయం జరిగే పరిస్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు, నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ వర్గాల మాట్లాడతారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సామాజిక న్యాయంలో నేతి బీరకాయలు నెయ్యంత నిజమో ఆయన యొక్క సామాజిక న్యాయంలో అంత నిజం కనపడుతుంది. ఈరోజు మనం చూస్తున్నాం రాష్ట్ర పరిస్థితి సంబంధించి ఒక తడవ ఆలోచిస్తే పల్నాడు పరిస్థితి ఒక తడవ చూడండి మీరంతా కూడా. ఎందుకంటే నేను 10 సంవత్సరాలు కూడా ఎమ్మెల్యే చేశాను పల్నాడు సంబంధించి, గురదాల నియోజకవర్గానికి సంబంధించి. అదేవిధంగా ఎరపతిరేని శ్రీనివాసరావు గారు కూడా 15 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశారు. ఎక్కడ కూడా ఏ విధమైన తగాదలకు కానివ్వండి, గ్రామాల్లో రెచ్చగొట్టే విధానాలకు సంబంధించి కానివ్వండి, ఎలక్షన్ అయిపోయిన తర్వాత కానీ ఎలక్షన్ ముందు కానివ్వండి ఎలాంటి గొడవలు చెందిన పరిస్థితి లేదు. ప్రశాంతంగా గ్రామాలు ఉండే పరిస్థితి ఈ రోజుల్లో పల్నాడు సంబంధించి దొరల పరిపాలన జరుగుతుంది. పల్నాడులో ఎవడు మాట్లాడటానికి వీలు లేని పరిస్థితి. పల్నాడులో ఉన్నట్టు ఏ విధంగా కూడా ఏ అన్ని విధాలుగా ఉన్నటువంటి సంపదని సంబంధించిన మైనింగ్కి సంబంధించి కానీ ల్యాండ్ గ్యాదరింగ్ సంబంధించి అన్ని విధాలు కూడా సంపద కొల్లగొట్టుకునే పరిస్థితి. అక్రమాలకు, అన్యాయకి, అవినీతికి నిలబడేటువంటి ప్రాంతం పల్నాడు ప్రాంతం. ఆ ప్రాంతాలు కూడా కావాలని తమ వ్యక్తిగత స్వార్థం కోసం, తమ పదవుల కోసం, తమ ఆదాయం కోసం, తమ పెత్తనాల కోసం కూడా ఈ రోజున పల్నాడు ప్రాంతాన్ని ప్రశాంతత లేకుండా ఈ ప్రజాప్రతినిధి తీస్తున్న పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆడపిల్లల సహితం ఉన్నటువంటి వాళ్ళు కూడా బూతులో ఉండవాళ్ళు సైతం కూడా తలపెట్టి నరికే పరిస్థితి కనపడుతుంది. అనేక గ్రామాల్లో బీపత్వం సృష్టించే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, నిన్న కాక మొన్న మహేష్ రెడ్డి గారును అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ సంబంధించి కొత్తపాలెం సంబంధించి కొత్తగా రేషన్ పార్టీ సంబంధించి గ్రామం వెళ్ళారు. గ్రామాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తే వీళ్ళు 100ల మంది 1000ల మంది సంబంధించి గ్రామాల్లోకి వెళ్తే ఆ గ్రామ పరిస్థితి ఏం కావాలా? ఆ గ్రామాన్ని సామరస్యంగా ఉండటం కోసం మీరు ప్రయత్నం చేస్తారా? ఆ గ్రామాలు తగులు పెట్టడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు? మరీ ముఖ్యంగా అనిల్ కుమార్ యాదవ్ గారు వచ్చినప్పుడు ఈ ప్రాంతానికి పల్నాడు ప్రాంతానికి సంబంధించి యాదవుల మధ్య గ్రామాల్లో అన్ని గ్రామాల్లో చిచ్చు పెట్టే పరిస్థితి కనపడుతుంది. కొత్త గణేష్ గ్రామం సంబంధించిన ఒకటే మహేష్ రెడ్డి గారిని కానివ్వండి, అనిల్ కుమార్ గారిని నేను అడుగుతున్నాను. 2019 సంబంధించి కూడా నేను ఆ గ్రామాల్లో తిరిగాను. ఆ గ్రామాలు తిరిగినప్పుడు ఓటింగ్ జరిగింది, బాగా జరిగిన పరిస్థితి అప్పుడు కూడా 2019 గొడవలు 2024 సంబంధించి ఎందుకు వచ్చాయి? ఏదో ఆ గ్రామానికి సంబంధించి గొడవలు ఉంటే దాన్ని ఒక కులానికి పూయటం, ఎన్నికల సందర్భంగా ఏర్పడిన యాదవులను ఇంకో కులానికి చూసేసి మిగతా గ్రామాల సభ యాదవుల మీద దాడి చేస్తారు కాబట్టి అని మిగతా గ్రామాల సభ యాదవులకు సంబంధించి కూడా రెచ్చిపోవడం కోసం, కులాల మధ్య తగాద పెట్టడం కోసం మీరు ప్రయత్నాలు చేస్తారు తప్ప కులాల సామరస్యంగా ఉండాలనేటువంటి ఆలోచన ఏమాత్రం కూడా చేయలేని పరిస్థితి. ఈ విధంగా అనేక గ్రామాలు రెచ్చగొడుతున్నారు. మీరు ఒక తరగతి చూస్తే వీళ్ళ ప్రసంగాలు చూడండి, పల్నాడు ప్రాంతంలో మార్చేలా గురదాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల ప్రసంగం, ఎంపీల ప్రసంగం చూసినట్లయితే వాళ్ళ ఎమ్మెల్యే ఎంపీ క్యాండిడేట్ ప్రసంగాలు చూస్తే కేవలం తొడలు కొట్టుకుంటాం, మీసాలతో మంది తిప్పడం, అదేవిధంగా యువకులు రెచ్చగొడతాం తప్ప
ఏమాత్రం కూడా గ్రామాలు సామరస్యంగా ఉండాలా, గ్రామాలు అందరూ కలిసి ఉండాలంటే విధంగా కూడా కనపడే పరిస్థితులు లేదు. వీళ్ళు చేసేటువంటి అరాచకాలు, వీళ్ళు చేసేటువంటి ప్రోత్సహించేటువంటి అనేక విధాలుగా రెచ్చగొట్టే విధానాల మూలంగా ఈరోజు పల్నాడు ప్రాంతం అసలు గ్రామాల మొత్తం కూడా గ్రామాలు అనేక ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. నేను పల్నాడు పిల్లలు కొట్టే మనవి చేస్తున్నాను, మీరు తప్పనిసరిగా మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించండి, మీ భవిష్యత్తు ఆలోచించండి, గ్రామాల అభివృద్ధి ఆలోచించండి. కానీ ఎవరు స్వార్థం కోసమో, ఎవరు పదవుల కోసమో, ఎవరు సంపాదన కోసమో మీరు ఏమాత్రం కూడా గొడవలు పెట్టుకునే పరిస్థితి ఉండకూడదు. మీరందరూ సమన్వయం పాటించడానికి కూడా పల్నాడు ప్రజాధికారి మొత్తం మనవి చేస్తాను. అదేవిధంగా పల్నాడు ప్రాంతంలో 144 సెక్షన్ ఉంది, పోలీసులు కూడా ప్రజలందరూ కూడా సహకరించమని, సామరస్యంగా సమయాన్ని పాటించమని కూడా పల్నాడు ప్రజలకు మనవి చేస్తాను. ఎన్నికల పరిస్థితి చూస్తే తప్పనిసరిగా కూడా ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి అధికారులకు వచ్చే పరిస్థితి కనపడుతుంది. ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా ముఖ్యమంత్రి అవుతారు, ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క వారి యొక్క సేవలు ఈ రాష్ట్రానికి అవసరం. ఎందుకంటే మనం చూస్తాం గత 5 సంవత్సరాల కాలంలో కూడా చూసినట్లయితే అనేక విధాలుగా ఇబ్బందులు, కక్షలు కార్పొరేటర్లకు నిలయం, అదే విధాలు కూడా అన్ని విధాలు కూడా దోపిడీకి సంబంధించి, అవినీతికి సంబంధించి విలేతాళన చేస్తుంది. కాబట్టి అనుభవం కలిగినట్టు పెద్దలు, 14 సంవత్సరాల పాటు కూడా ముఖ్యమంత్రిగా ఉండి ఒక విజన్ కలిగినట్టు నాయకుడు, ఒక ఆలోచన విధానం నుండి ఇవ్వనట్టు నాయకుడు కాబట్టి ఆయన తప్పనిసరిగా కూడా అవుతారు, తప్పనిసరిగా ముఖ్యమంత్రి అవుతారనే విషయం కూడా ప్రజలు కనపడుతుంది. దాని తార్కాలు ఏంటంటే మీరు ఒక తల గమనిస్తే ఈ రాష్ట్రంలో 3 గంటల తర్వాత నుంచి వైసీపీకి సంబంధించిన వాళ్ళకు గొడవలు చేయటం మొదలుపెట్టింది. ఆ సరళ పోలింగ్ సరళకు సంబంధించి కానివ్వండి, ఏ విధంగా అంటే రాష్ట్రంలోనే ఇప్పటి వరకు కూడా ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి, విభజిత ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇప్పటి వరకు కూడా ఏమాత్రం కూడా పోలింగ్ జరిగే విధంగా పోలింగ్ జరిగింది. ఈ రాష్ట్రంలో తప్పనిసరిగా కూడా ఆ పోలింగ్ సరళను బట్టి అర్థమైతే ప్రజలు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారో, వైఎస్ఆర్ పార్టీ విధానాలు ఏ విధంగా దాన్ని తిప్పికొడతారు విషయం కూడా చాలా స్పష్టంగా కనపడితే రాబోయే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తప్పనిసరిగా ఈ ప్రభుత్వాలు అన్ని విధాలు కూడా అభివృద్ధి కాంక్షిస్తూ తప్పనిసరిగా ఈ ప్రభుత్వం అధికారికి వస్తూ మనం చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.